వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ పంగలూరు మండలంలోని తూర్పు కొప్పరపాడు గ్రామంలో బుధవారం రాత్రి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వాడలు పంచాయతీలు కావాలనే నినాదంతో ముందుకెళ్లాలని దళితులకు సూచించారు. దళితవాడ పంచాయతీ అయితే స్కూల్స్, రోడ్లు, హాస్పిటల్స్ లాంటి సదుపాయాలు కలుగుతాయని మేడే అని చెప్పి గంతులేస్తారు. కానీ వాళ్ళు ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఆ రోజున జరుపుకోవాలి కార్మిక దినోత్సవం, కానీ అది చాలామందికి తెలియదు. అలాగే ఈ ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మన దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన తన పదవికి ఎందుకు రాజీనామా చేశాడో చాలామందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారు, అంబేద్కర్ గారు అంటే రిజర్వేషన్లు ఇచ్చాడు, ఆయన దళితులకు మాత్రమే నాయకుడు, వాళ్ళ కోసం ఏదో చేశాడు అనుకుంటారు. మరి కార్మికులకి చేశాడు, ఈ దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది, ఈరోజు మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు అంతా అక్కడి నుంచి వస్తుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ అనేది ఆయన రచించిన ప్రాబ్లమ్స్ ఆఫ్ రూపీ అనే దాని నుంచి వచ్చిన వ్యవస్థే రిజర్వ్ బ్యాంక్. అది ఆర్థికవేత్తగా ఆయన ఖ్యాతి ఎవరికీ తెలీదు. ఇక ఈ విషయానికి వస్తే అందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, న్యాయశాఖ మంత్రిగా ఆయన ఎందుకు రాజీనామా చేశాడు అంటే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించాలి అని చెప్పి హిందూ కోడ్ బిల్ అనే దాంట్లో మగవాళ్ళతో సమానంగా ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో హక్కు రావాలని చెప్పి ఆయన రాశాడు. రాసినప్పుడు ఏమవుతుందంటే సహజంగా పార్లమెంట్లో అందరూ మగవాళ్లే ఉంటారు. సో మగవాళ్లే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇదేంటిది ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఏంటి, అసలు అలాంటిది ఏం లేదు ఇక్కడ మన దేశంలో, ఇది మగవాళ్ళకే చెందాలి కదా ఆస్తి అనేది, వాళ్ళకి కట్నం అనే ఒకటి ఇస్తాం కదా, వాళ్ళకి చాలా ఇస్తాము, ఇలాంటివన్నీ లేని పని అన్నీ పెట్టి మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ నాశనం చేయొద్దు మీరు అని చెప్పి ఆ హిందూ కోర్టు బిల్లు అనే దాన్ని వాళ్ళు అడ్డుకునేసరికి మహిళల కోసం, మహిళలకి ఆస్తిలో హక్కు కోసం ఆయన నేను పెట్టిన బిల్లుని మీరు అంగీకరించలేదు కాబట్టి నిరసనగా నేను రాజీనామా చేస్తున్నానని ఆడవాళ్ల కోసం ఆయన తన మంత్రి పదవిని తృణప్రాయంగా తేదించి రాజీనామా చేశారు.